டவுட்நெட் ஆப்பை இன்றே பதிவிறக்குங்கள். டவுட்நெட்டில் 6வது முதல் 12வது வகுப்பு வரை கணிதம், இயற்பியல், வேதியியல் மற்றும் உயிரியல் பாடங்கள் சம்பந்தமான சந்தேகங்களுக்கு தீர்வு காணலாம். அதுவும் தமிழில் தீர்வு பெறலாம். உங்கள் கேள்வியை புகைப்படம் மட்டும் எடுங்கள், அதனை கிராப் செய்யுங்கள், உடனடியாக அதற்கான வீடியோ தீர்வை பெற்றிடுங்கள். டவுட்நெட் தமிழ் யூடியூப் சேனலை சப்ஸ்கிரைப் செய்து இது போன்ற பல வீடியோக்களை கண்டு மகிழுங்கள். ஹலோ கைஸ், இஃப் எக்ஸ் 8 and 2 are the roots of the equation x square plus 8x plus beta is equal to 0 and 3 and 3 are the roots of the equation x square plus alpha x plus b is equal to 0, then the roots of the equation x square plus ax plus b is equal to 0. So basically, we use the two equations to use the AMA values. Then we substitute the roots of the equation. So first, what is the equation? X square plus ax plus b is equal to 0. What is the roots? 8 and 2 are roots. సో ఫస్ట్ ఏం చేస్తాం, బేసిక్ కంపేర్ విత్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు జీరో. అప్పుడు మనకేం తెలుసు, సమ్ ఆఫ్ రూట్స్. సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏమొస్తుంది అప్పుడు, మైనస్ బి బై ఏ. సో ఇంప్లై సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి, 8 అండ్ 2 అదే రూట్స్ కదా. సో నేను ఏం చేస్తాను, 8 + 2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి, కానంటే మైనస్ ఏ బై ఏ కదా, ఏ వాల్యూ ఎంత, 1. సో 8 + 2 10, ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 10. సో ఏ వాల్యూ మనకు వచ్చేసింది. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్, నథింగ్ బట్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏమవుతుంది, సిబై అంటే ప్రోడక్ట్ అంటే 8 to the 16. 16 ఇస్ ఈక్వల్ టు సిబై అంటే ఇక్కడ ఏముంది, సి వాల్యూ ఇస్ బీటా. సో బీటా ఇస్ ఈక్వల్ టు 16. ఏ వచ్చింది, బీటా వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఇంకో ఈక్వేషన్ ఇచ్చిండు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. వీటికి రూట్స్ ఏమి ఇచ్చిండు, 3 and 3 ఆర్ రూట్స్ అని చెప్పిండు దీనికి. సో సింపుల్, ఫస్ట్ మనకి ఇక్కడ నుంచి ఏం కావాలి, బి వాల్యూ కావాలి. సో ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఒక్కడే అనుకుందాం, ఆల్ఫా అవసరం లేదు మనకు. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఇస్ ఈక్వల్ టు సి బై ఏ కదా. నో కంపేర్ దిస్ ఈక్వేషన్ విత్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. కంపేర్ విత్ సి బై ఏ అంటే ఏంది, బి బై 1 ఈజ్ ఈక్వల్ టు 3 × 3 9. సో బి వాల్యూ 9, మనకి ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ వచ్చింది. సో వచ్చిన థర్డ్ ఈక్వేషన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఎక్స్ స్క్వేర్ మైనస్ 10x, బి వాల్యూ 9 ఈజ్ ఈక్వల్ టు 0. సబ్స్టిట్యూట్ ఏ అండ్ బి ఇన్ 1. సో దిస్ ఈజ్ 1 సబ్స్టిట్యూట్ చేసినాం. వీటికి రూట్స్ కనుక్కుందాం. ఇప్పుడు ఫస్ట్ అండ్ లాస్ట్ మల్టిప్లై చేస్తే ఫైన్ ఫ్యాక్టరైజేషన్, 9x² రూట్స్ అండ్ 9 1, ఆ మధ్యలో 10 రావాలి, మైనస్ మైనస్ పెడితే వచ్చేస్తుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 9x మైనస్ ఎక్స్ ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో ఎక్స్ కామన్, ఎక్స్ మైనస్ 9, ఈ రెండిట్లో మైనస్ 1 కామన్, ఎక్స్ మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0. సో రెండిట్లో ఎక్స్ మైనస్ 9 కామన్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, ఇంప్లైస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 9 ఆర్ రూట్స్. సో ఆప్షన్ చూసాం ఇప్పుడు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, 9. ఇక్కడ ఉంది మనకు 1, 9, 1. ఆప్షన్ డి ఈజ్ ఇట్లా చేయాలి, రూట్స్ కనుక్కోవాలి మనకి, ఇట్లా బీటా వాల్యూస్ కనుక్కోవాలి. సింపుల్ సింపుల్గా ఉంటాయి, బట్ దానికి లాస్ట్కి ఈక్వేషన్లో పెట్టుకొని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. థ్యాంక్ యూ.